उम्मडि चित्तूर जिल्ला चंद्रगिरिलो राजकीयालु हीटेक्काई। चंद्रगिरि एम्मेल्ये चेविरेड्डि भास्कर रेड्डि कुमारुडु मोहित रेड्डी महापादयात्र प्रारंभिंचारु। చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాదయాత్ర ఇటు వైసీపీలోనూ అటు సామాన్య ప్రజల్లోనూ హాట్ టాపిక్ అయింది. అసలు చంద్రగిరి వైసీపీలో ఏం జరుగుతోంది? మోహిత్ రెడ్డి మహాపాదయాత్ర వెనుకున్న మతలబేంటి? చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహాపాదయాత్ర ప్రారంభించారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మోహిత్ రెడ్డి పాదయాత్ర మొత్తం 7 నెలల పాటు ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలు 2014 గ్రామాలు 1600 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని ప్రభుత్వ హైస్కూల్ నుంచి మోహిత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంపీటీసీ హోదాలో తన కుమారుడు మోహిత్ రెడ్డి మహాపాదయాత్ర చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన బిడ్డకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తాను మహాపాదయాత్ర ప్రారంభించినట్టు మోహిత్ రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో గడప గడపకు తీసుకువెళ్తామన్నారు. వైసీపీ కార్యకర్తలు తనకు అండగా ఉన్నారన్నారు మోహిత్ రెడ్డి. తండ్రి భాస్కర్ రెడ్డి ఆశయాలు ఆశీర్వాదంతో ప్రజల ముందుకు వస్తున్న మోహిత్ రెడ్డికి తన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే ఇతర ప్రభుత్వాలు అమలు చేయటం లేదన్నారు. పేదలకు గృహ నిర్మాణ విషయంలో జగన్ సర్కార్ రికార్డులు సృష్టిస్తుందన్నారు మోహిత్ రెడ్డి. పాదయాత్ర కార్యక్రమానికి హాజరైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మోహిత్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక దశలో మంత్రి పదవి దక్కుతుందన్న టాక్ వచ్చాయితే జగన్మోహన్ రెడ్డి సర్ది చెప్పడంతో భాస్కర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. దీంతో తాను ఎమ్మెల్యే బరి నుంచి వైదొలగాలని ఆయన డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ పరిస్థితిలో కుమారుడు మోహిత్ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించారు. ఎంపీటీసీని చేశారు. లేటెస్ట్ గా మోహిత్ రెడ్డితో మహాపాదయాత్ర ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో ఎమ్మెల్యే చేయాలన్నది భాస్కర్ రెడ్డి ప్లాన్ అని పొలిటికల్ సర్కిల్ లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న మోహిత్ రెడ్డికి టికెట్ లభిస్తుందా అనే ప్రశ్న తెర మీదకొచ్చింది. జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహితో తన కొడుక్కి భాస్కర్ రెడ్డి టికెట్ తెప్పించగలరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమైనా మోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.